వస్తానేనా? సొక్కన తడవకుండా నడుపుతున్నారు. ఏమో బాగున్నారా? ఏమైనా ఉన్నాయా? ఏమైనా సమస్యలు ఉన్నాయా? అంత బాగానే ఉన్నారు కదా. ఎక్కడుంటావు అమ్మా? ఎక్కడ ఇల్లు? బిల్లు కట్టుకున్నావా? ఎప్పుడు కట్టేసుకున్నావు బిల్లు? ఇల్లు సార్, అది చాలా ఇయర్స్ అయిపోయింది సార్. ఇల్లు కట్టేసిన ఇల్లు పడిపోయిందా? హౌసింగ్ ఎవరున్నారు? ఈమెది నీ ఫోన్ నెంబర్ ఎంత అమ్మా? 970-171-9690. ఈమెది ఇల్లు పడిపోయిందంట, డెమాలిష్ అయిందంట. సార్ చూసి బిల్లు పడలేదు అంటాను, పడిపోయింది అంటాను. అది సార్ చెక్ చేసుకో, ఆమె దాంట్లో క్లారిటీ లేదు. ఇదేమ్మా? సార్, ఇది మా పొలం. మా పొలం పట్టా ఉంది, కానీ మా తాత వాళ్ళు ఇవ్వట్లేదు సార్. మీ తాత వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు? అంటే మా అవ్వ పేరు మీద ఉంది సార్, పట్టా ఉంది, అన్నీ ఉంది, కానీ మేము సర్వే చేపిస్తుంటే సర్వే వాళ్ళు ఎన్నిసార్లు వచ్చినా వాళ్ళు, మేము సర్వే వాళ్ళని పిలుస్తుంటే వాళ్ళు రావట్లేదు. వాళ్ళు వచ్చినప్పుడు మాకు టైం లేదు. పోలీసుని ఎంతమందిని కోర్టుకి వేసినా కూడా వాళ్ళు అసలు ఏం రెస్పాన్స్. ఎందుకు పోలీసు వాళ్ళు ఎందుకు రావాలో? నీ తాతకు నీకున్న సమస్యలు పోలీసు వాళ్ళు కోర్టు, ఫస్ట్ వాళ్ళు కోర్టుకి వేశారు సార్, మేము కోర్టుకి. కోర్టులో ఉన్న దానిలోకి వీళ్ళు ఏం చేస్తారమ్మా? కోర్టులో ఉన్న దానిలో మేము అడగలేదు. కొలతలు పంచలేదా? కోర్టులో ఏమని వచ్చింది? కొడుకు కూతురు కదా, బాగాలి సార్. ముగ్గురు భార్య? ముగ్గురు కూతుర్లు. ముగ్గురు కూతుర్లు. చూడండి, హద్దు లేదు. పూర్వ పట్టానా గవర్నమెంట్ పట్టానా? ఎందుకు గొడవ? మీదేనా? మీకు మీకేనా గొడవ? ఏమంట అన్నదమ్ములు తెచ్చుకుంటే ఏం తెచ్చా అంట? అదే సార్, అదే మీ అన్నదమ్ములే కదా. సార్, ఎవరైతేనే ముందులే అంత మీరు మీరు పెట్టుకుంటారు. మేము సర్వేకి రెండు మూడు సార్లు ఒక్క నిమిషం, వీళ్ళ హద్దు లేదు, వీళ్ళకి బాధ తీయండి, తర్వాత కావాలంటే చూడొచ్చు. ఇచ్చినారు వచ్చినారు, మీరు మీరు కొట్టుకుంటున్నారంట కదా. ఆ పార్టీ కూడా నోటీస్ ఇచ్చేసేయండి, ఓ డేట్ ఫిక్స్ చేయండి. వాళ్ళు ఏదైనా తిట్టుకొని వాళ్ళ భాషలో తిట్టుకుంటారు, మనకు అర్థం కాదు కదా. మనకేమి అంతే కదా, వాళ్ళ భాషే కదా, మనకేముంది?